పోలింగ్ స్టేషన్లో ఒక మొబైల్ పోలింగ్ బూత్ తిరుగుతూ ఉంటుంది. సో ఎవరైనా పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వేయలేని వాళ్ళు ఆ మొబైల్ పోలింగ్ బూత్కి ఎక్కి ఓటు వేయచ్చు. ఇలా రకరకాల మార్గాలు మనం అన్వేషించారు టెక్నాలజీని ఉపయోగించి. ఇంకొకటి ఉన్నది, అసలు ఒక్కరోజు ఎందుకు ఓటు వేయాలి? ఇప్పుడు మీకు 80 ఏళ్ళ దాటిన వాళ్ళను పోస్టల్ బ్యాలెట్ను గత 1 వీక్ 10 డేస్గా ఎన్నికల అధికారులు సేకరిస్తున్నారు. సో 80 ఏళ్ళ పైబడ్డ వారికి, అలాగే ప్రభుత్వం ఎన్నికల డ్యూటీ ఉన్నవారి ఓట్లు 10 రోజులుగా సేకరిస్తున్నప్పుడు ఎందుకు నాకు ఒక్కరోజే ఓటు ఉండాలి? ఇప్పుడు ఉదాహరణకు నేను రేపు ఏదో పని ఉండి ఉంటాను ఊర్లో, నా ఓటకి అయిపోతుంది. అదే నాకు ఒక్కరోజు పోలింగ్ బూత్ పెట్టి ఇంకో 4-5 రోజులు ఒక పోస్ట్ ఆఫీస్లోనో ఒక ప్రభుత్వ కార్యాలయంలోనో ఎందుకు ఓటు వేయకూడదా? రోజు 2 గంటలు కావాలంటే, లేదు ఒక 2 రోజులు 3 రోజులు ఓటింగ్ ఎందుకు పెట్టకూడదు? అంటే ఇది మ్యాన్ పవర్ చాలా ఎక్కువ అవసరం, సెక్యూరిటీ ఎక్కువ అవసరం, కానీ డెమోక్రసీకి ఆ కాస్ట్ లెక్కేయలేము. సో ఈ రకంగా మనం ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తే చాలా ఎగ్జాంపుల్స్ వస్తాయి, చాలా ఉదాహరణలు వస్తాయి, ఓటింగ్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఆ ఇనిషియేటివ్స్ ఇప్పటికీ జరుగుతున్నా ఇంకా చాలినంతగా జరగలేదు. మీరు గమనించండి, పార్లమెంట్ ఎన్నికల కన్నా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ ఎక్కువ ఉంటుంది, అసెంబ్లీ ఎన్నికల కన్నా లోకల్ బాడీస్లో ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ప్రాక్సిమిటీ విత్ పాలిటిక్స్ పెరిగిన కొద్దీ ఓటింగ్ శాతం పెరుగుతుంది. అందువల్ల నా ప్రజాప్రతినిధికి నాకు మధ్య దూరం తగ్గిన కొద్దీ ఓటు వేయాలన్న మోటివేషన్ పెరుగుతుంది. మీ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది ఓట్లేస్తారు. ఎందుకు ఓట్లేస్తారంటే అక్కడ పొలిటికల్ సిస్టమ్తో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది ప్రజలకు. మీరు హైదరాబాద్ నగరంలో నాకు పొలిటికల్ సిస్టమ్ అంటే అది ఏ పార్టీ అయినా కానీ నాకు వాళ్ళ సంబంధం ఉండదు, నా జీవితంలో వాళ్ళ సంబంధం ఉండదు, వాళ్ళ పరిచయం కూడా ఉండదు. సో ఈ రకమైన, అలాగే సోషల్ గ్రూప్స్ను ఉపయోగించి రిలీజియస్ లీడర్స్, సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ప్రజలపైన ప్రభావం చూపెట్టగలిగే కమ్యూనిటీ లీడర్స్, ఒపీనియన్ లీడర్సు, వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ఓటర్లను మోటివేట్ చేయండి. మీరు ఓటు ఏ పార్టీకైనా ఓటు వేసుకోండి, అభ్యంతరం లేదు, కానీ మొదలు ఓటింగ్కు రండి అని. సో ఆ రకమైన చైతన్యాన్ని కనుక కలిగించగలిగితే అసలు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు 18 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళ న్యూ ఓటర్స్, ఒక కలెక్టరు ఒక 6 నెలల క్రితం మా అంటే ఎన్నికల షెడ్యూల్ ఇది ఏది రాకముందు స్కూళ్ళన్నిట్లలో ఒక మీటింగ్ పెట్టి, ఇలా 18 స్కూల్ నడక కాలేజీల్లో చదివే వాళ్ళందరికీ పిల్లలకు మీటింగ్ పెట్టి ఒక ఇన్ఫ్లుయెన్స్ మోటివేటర్ని పిలిచి ఒక ప్రభుత్వ ఉన్నత ఉద్యోగి వచ్చి ఓటు ప్రాధాన్యత ఏంటి అని ఒక వారికి ఎడ్యుకేట్ చేయగలిగింది. ఇది ఎన్ని కాలేజీలో జరిగిందో నాకు తెలియదు, కానీ ఎక్కడ మీడియాలో అయితే చూడలేదు, కొన్ని చోట్ల జరిగి ఉండొచ్చు, కానీ ప్రతి కాలేజీలో ఇవాళ ఇంటర్మీడియట్ దాటిపోతే ఒక స్టూడెంట్ ఓటర్. సో ఈ న్యూ ఓటర్, యంగ్ ఓటర్ను చైతన్యం కలిగించగలిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అందువల్ల ఓటింగ్ శాతం పెరగకుండా ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. అందువల్ల ఇప్పుడు కూడా అపీల్ చేసేది ప్రజలందరికీ ఏంటంటే, మీరు ఓటు వేయకుండా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను నిలదీసే హక్కు మీకు లేదు. ఇవాళ మీకు ఓటు ఎక్సర్సైజ్ చేయకుండా నా గవర్నమెంట్ ఇచ్చేయలేదు, అది చేయలేదు, ఈ గవర్నమెంట్ పాలసీ బాగలేదు, ఆ పాలసీ బాగలేదు, ఈ పార్టీ బాగలేదు, ఆ పార్టీ బాగలేదు, రాజకీయాలు చెడిపోయాయి, ఇలా మాట్లాడే హక్కు కోల్పోతావు. యూ నో లెజిటిమేట్ రైట్, నువ్వు ఓటే ఎక్సర్సైజ్ చేసుకోవద్దు. కంపల్సరీ ఓటింగ్ కొన్ని దేశాల్లో ఉంది, కానీ కంపల్సరీ ఓటింగ్ వల్ల నష్టం ఏంటంటే నీవు పోలింగ్ బూత్కు తీసుకురాగలుగుతావు, కానీ రెస్పాన్సిబుల్ ఓటింగ్ను చేయాలి అంటే కంపల్సరీ ఓటింగ్ పనిచేయదు. ప్రజల్ని శిక్షించడం ద్వారా ఓటింగ్కు పెంచడం కాదు, ప్రజల్ని చైతన్యం పెంచడం ద్వారా, ప్రజలకు ఫెసిలిటేట్ చేయడం ద్వారా ఓటింగ్ను పెంచాలి. రైట్ సార్, ఈ ఎన్నికల్లో ప్రతి అభ్యర్థి కూడా